ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ప్రతిపక్ష నేతలపై పంచుల వర్షం కురిపించారు. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మోడీకి ఓటేసినట్టే, మోడీ గెలిస్తే మీ జీవితాల్లో చాలా సమస్యలు వస్తాయి. మోడీ ఒక సెక్యులరిజమే కాదు, డెమోక్రసీని నాశనం చేసిన వ్యక్తి. ప్రజాస్వామ్య నియంత, మా తమ్ముడు చెప్పిన నియంత, ఆధునిక నియంత. మన మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తాడు, సిబిఐ దాడులు చేస్తాడు, ఈడీ దాడులు చేస్తాడు. నేను అడుగుతున్న అబద్ధాలు కోరంటే నరేంద్ర మోడీ. నేను ఈ ఆలోచనలో ఉంటే కోడి కత్తంటాడు, ఊరికి 10 మందిని పెడతాడంట. ఏంటి కోడికి ఈకలు పెట్టడానిక 10 మంది దేనికోసరం? నేను నేరుగా అన్ని పనులు డైరెక్ట్గా అయిపోతా ఉంటే ఎవరి దగ్గరికి పోవద్దంటే మళ్ళా నేను 10 మందిని పెట్టి మిమ్మల్ని హెరాస్ చేస్తాను, పెన్షన్లు కమిషన్లు కొడతాను, లేదంటే ఊరిని దోచుకుంటాను. వీళ్ళంతా రౌడీలు చూస్తున్నారు. ఎంత రౌడీలు అంటే ఓయమ్మ వీళ్ళు చూస్తే భయం వేస్తుంది నాకే, అంత రౌడీలు వీళ్ళు. నేరస్తులకి ఇది అడ్డా కాదు, ఇది పులివెందల్లో కూడా చెడ పుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పులివెందల్లో మంచి వాళ్ళు వాళ్ళందరూ నిన్న చూశాను ఎంత ఉత్సాహంగా వచ్చారంటే నా జీవితంలో ఎప్పుడు చూడలా పులివెందల్లో ఆ స్పందన. దేనికోసరం చూస్తే మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే మార్గం వాళ్ళ ముందుకొస్తే రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గం అభివృద్ధిలోనే కాదు ఆదాయంలో నెంబర్ 1 గా ఉండబోయేది పులివెందలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మన వాళ్ళు కొనాలనుకుంటున్నారు. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, బూత్ కమిటీ నుంచి తెలుగుదేశం కార్యకర్త దగ్గర నుంచి ఎవరన్నా కొనాలనుకుంటే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మా కార్యకర్తలు నీతివంతమైన కార్యకర్తలు. మీ పార్టీ ఒక అవినీతి పార్టీ, పనికి మారిన పార్టీ, అమ్ముడు పోయే పార్టీ. అలాంటి వ్యక్తులు మా జోలుకు రావద్దండి. తమ్ముళ్ళు కోరుతున్నా, ఎక్కడన్నా సరే వాళ్ళు వస్తే కట్టి పడేయాలి. ఫోన్తో మీరు డాక్యుమెంట్ తయారు చేయాలి, అవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి. వీళ్ళని ప్రజల్లో చీకొట్టే పరిస్థితి రావాలి. మా చెల్లెమ్మలకు పిలిపిస్తున్నా, మీరు కూడా పనిచేయాలి.